Kameshwar, CPI. Munduga, Prime, Prime9. Prime9 News Yorki, Sai Garki, Adrian at 20 Pedarki, Praja Sangala Nayakarki, Andarki Namaskaram. అంశం అమరావతి మూడు రాజధానుల అమరావతే ఉండాలి. రాజధాని అనేది ఆ రాష్ట్రం యొక్క నైసర్గిక భౌగోళిక స్వరూపాన్ని బట్టి 13 జిల్లాల ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి కేంద్రమే రాజధాని. ఆ కేంద్రంలో మన ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ గౌరవించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఈవేళ శాసనసభ వ్యవహారాలు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఖచ్చితంగా అక్కడే ఉండాలి. న్యాయ కేంద్రం కర్నూలులో పెట్టుకోండి, లేదా జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టండి, విశాఖపట్నంలో పెట్టండి, ఈ రెండు ఒకే చోట ఉండాలి. అయితే ఈవేళ జరుగుతున్నది ఏంటంటే, నేను రెండు విషయాలు, కేంద్రం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుంటే రాష్ట్రం కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుంది. వాస్తవమైన పరిస్థితి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయింది. ఆయన ఎవరు సినిమా తీశాడు, రామ్ గోపాల్ వర్మ, ఆ పేరు ఏదో మార్చారు మళ్ళీ తర్వాత, నేను ఆ పేరు చెప్పను కానీ ఏం చేద్దంటే ఆ కులాల ప్రస్తావన నా నోటి మాట రాకూడదు కనుక ఎత్తట్లేదు. ఇవాళ జరుగుతున్నటువంటిది కానీ ఇది కులాలకో మతాలకో ప్రాంతాలకో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఆనాడు హైదరాబాదు క్యాపిటల్గా ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి మేము మీటింగ్లకు పోయేవాళ్ళం, 12 గంటలు 14 గంటలు ప్రయాణం చేసి. ఈవేళ రాష్ట్రం విడిపోయింది. కనీసం ఈ రాష్ట్రంలోనైనా అందరికీ అటు రాయలసీమ 4 జిల్లాలు, కోస్తా 4 జిల్లాలు, 3 జిల్లాలు ఉత్తరాంధ్ర, ఈవేళ 13 జిల్లాలు మన రాష్ట్రం ఉంది. ఒక టిక్ మార్క్ కింద ఉంటుంది మన రాష్ట్రం, పోనీ అదేమీ గుండ్రంగా ఉండదు. భౌగోళిక స్వరూపం చూస్తే పోనీ గుండ్రంగా ఉండదు, ఓ టిక్ మార్క్ కింద ఉంటుంది. ఆ టిక్ మార్క్లో ఎక్కడ సెంటర్ పాయింట్ అనేది మన కన్ఫ్యూజనే, కానీ తప్పదు దాన్ని మనం భరించవలసిందే. అంచేత అది ఇవాళ అమరావతి 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆనాడు 68 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం ఉంది కదా, ఇద్దరో 4 5 ఎమ్మెల్యేలతో బీజేపీ ఉంది కదా అసెంబ్లీలో, జరిగింది కదా ఇప్పుడు ఉంది కదా. మరి ఆవేళ అందరూ ఆమోదించారు కదా. అసెంబ్లీలో లేనటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ మేము కూడా బయట నుంచి యాస్ ఉండాలని చెప్పాం కదా, అమరావతి ఉండాలి మాకు అభ్యంతరం లేదని చెప్పాం కదా, ఇవాళ చెప్తున్నాం. అయితే ఎందుకు ఇవాళ రాజధాని మార్పు చెందవలసిన అవసరం వచ్చింది? రాజధాని అనేది మార్పు చేయండి, మీరు తప్పు లేదు, మొత్తం రాజధాని మార్పు చేయండి, అది విశాఖపట్నంలో పెట్టండి. విశాఖపట్నాన్ని విశాఖపట్నంలో అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. అసలు రాగానే 7 నెలలుగా మీరు ఎందుకు ఎవరి మీద చర్య తీసుకోలేదు అంటే ఎందుకు చర్య తీసుకోలేదు? రెండవది ఈవేళ విశాఖపట్నం ఇవాళ నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద 35 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. కమ్యూనిస్టులుగా సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు అందరం కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. అందరూ ఒక డిక్లరేషన్ ఇచ్చాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద డిక్లరేషన్ ఇచ్చాం, కానీ పాలకులు ఎవరు కూడా ఈ 74 ఏళ్లలో ఎవరు ఏ పార్టీ పరిపాలన చేసినా ఈ వెనుకబడుతున్నారని పోగొట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీరు అమరావతిలో ఉంటే అమరావతిలో రాజధాని ఉండాలి, తప్పు లేదు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు? అక్కడే అభివృద్ధి చెందుతున్నట్టు లేదు, నేను రాజధాని ఎక్కడ అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి వేరు పరిపాలన వేరు, పరిపాలన వేరు అభివృద్ధి వేరు. ఈవేళ అభివృద్ధి అనేది మాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇవ్వండి, సస్యశ్యామలం అవుతాయి 12 జిల్లాలు, పరిశ్రమలు తీసుకురండి, పొల్యూషన్ లేని పరిశ్రమలు తీసుకురండి. ఎందుకు చేయలేదు మరి? పాలకులు మీరే కదా, మేము ఎవరం కాదు కదా, అధికారం లేవు కదా, ఏ పార్టీలు ఉన్నా మీరే పార్టీలు మారారు, మీరే అధికారంలో ఉన్నారు, మీరే చేశారు. అభివృద్ధి అనేది ఎందుకు చేయలేదు? అంచేత మాకు అభ్యంతరం లేదు, అమరావతి రాజధానిగా ఉండాలి. మా సూరిబాబు గారు అన్నారు, ఏది విశాఖపట్నం రాజధానిని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ద్రోహులే అని. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను,
ఇవాళ రాజధాని కాని హైకోర్టు కాని రాజధాని కాని హైకోర్టు కాని రాజధాని కాని హైకోర్టు కాని ఎక్కడున్నా ఒక 10% మందికే పనులు ఉంటాయి. 90% మందికి వాటితో పెద్ద పని ఉండదు. కానీ డెవలప్మెంట్ అనేది పరిశ్రమలు రావాలి, నీళ్లు రావాలి, ఆ విధంగా డెవలప్ చేయాలి. ఆ విధంగా అమరావతి రాజధానిగా ఉంటూ మీరు కమిషనర్ 4 కమిషనర్ రేట్లు పెడతా ఉన్నారు, పెట్టండి, తప్పులేదు, తప్పనిసరిగా పెట్టండి, మేము ఇన్వైట్ చేస్తున్నాం. కానీ రాజధాని మార్పు అనేది అది పిచ్చి ఆలోచన అనేది.